నా కళ్ళ చోటు తెచ్చుకోలేదు, మీ కళ్ళ చోటు తీసుకో. మొన్న వైసీపీ నాయకుడు జనసేన అంట వెళ్ళి మొత్తం ఒక కులానికి ఇంకో సామాజిక వర్గానికి మొత్తం గంప గుత్తుగా అమ్మేస్తున్నాం అన్నా. మాకు ఇంకేం పని లేదంట ఆయా మాకు. అంటే మీరు అంటే ఎందుకు చెప్తున్నానంటే మూడో ప్రత్యామ్నాయం ఉండాలి ప్రపంచంలోనే. కమిషన్ కూడా కోర్టులో కూడా కమిషన్ విధించేది సింగిల్ జడ్జ్ 3 మెంబర్ కమిటీ 5 మెంబర్ కమిటీ చేస్తారు. ఎందుకంటే ఒక్కళ్ళు కుమ్మక్క అయిపోకుండా మూడో వ్యక్తి ఉండాలి. అలాగే రాష్ట్రానికి కూడా దేశానికి కూడా ఖచ్చితంగా మూడో ప్రత్యామ్నాయం ఉండాలి. రాష్ట్రానికి కూడా మూడో ప్రత్యామ్నాయం ఉండాలి. నేను ఎవ్వరికీ అటు తెలుగుదేశం కానీ వైసీపీ కానీ మేము కుమ్ము కాయడానికి మేము సిద్ధంగా లేము. ఇక్కడ గౌరవిస్తాం. ఈ మధ్యన మాట్లాడితే మేము మీరు టీడీపీ టీడీపీని అంటూ ఉంటారు. నేను చెప్తాను మీకు అందరికీ, మీకు కూడా నేను వివరణ ఇవ్వాలి. టీడీపీకి 2014లో ఎందుకు సపోర్ట్ చేశానో కూడా మీకు చెప్తాను. ఇప్పటిదాకా నేను ఎప్పుడు చాలా తక్కువ సందర్భాల్లో కొద్దిమంది దగ్గరున్న వ్యక్తులు తెలియజేశాను తప్ప పబ్లిక్గా ఇప్పుడు చెప్పలా. 2009లో మూడవ ప్రత్యామ్నాయంగా అప్పుడు చిరంజీవి గారి ఆధ్వర్యంలో పార్టీ వచ్చినప్పుడు చాలామంది వెనకబడ్డ కులాలు అభ్యుదయ భావాలున్న అగ్రవర్ణాలు దోపిడీ వ్యవస్థ నిలవరించే మార్పు తెచ్చుకుందాం అనుకున్న వ్యక్తుల సమూహాలు తెలంగాణలోను ఆంధ్రలోను అన్ని ప్రాంతాల్లో వచ్చి మద్దతుగా ఉన్నప్పుడు ఒక గొప్ప మార్పును ఆశించాం అందరూ. కానీ అది దురదృష్టవశాత్తు కొంతమంది వైసీపీ కోవర్ట్స్ వల్ల, లేదంటే ఇంకా చెప్పాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కోవర్ట్స్గా ఉన్న కొంతమంది వ్యక్తులు ఈరోజు వాళ్ళ మంత్రి పదవులు కూడా ఉన్నాయి ఈ రోజున వాళ్ళకి, వాళ్ళ వల్ల పార్టీని నిలబెట్టుకోలేకపోయాం ఆ రోజున. ఆ రోజు నేను ఒకటే పంతం పెట్టాను, నేను ఎప్పటికీ కలవను, నేను ఇక్కడే ఉంటాను మన కోసం. ఎందుకంటే ఆ రోజున చిరంజీవి గారిని చూసింది చాలామంది మార్పుకి సంకేతంగా చూశారు. కానీ ఈ కుళ్ళు కుట్ర రాజకీయాల్లోకి ఆయన్ని నిలబడలేకుండా నిలవలేకుండా చేశారు. నేను ఆ రోజు ఒకటే పంతం పెట్టా, ఈ మార్పు వచ్చే వరకు ఉంటే ఉంటాం పోతే పోతాం, కానీ మార్పు తీసుకొచ్చి తీరుతాం. ఆ రోజు సమయం కోసం వెయిట్ చేశాను. చాలామంది తెలంగాణలోను మిగతా ఆంధ్రాలోను నాతో పాటు యువ విభాగంలో ఉన్న అందరూ అడిగారు, అన్న మమ్మల్ని ఏం చేయమంటారు. నేను చెప్పాను మీరు ఎలా అనుకో, మీరు ఏ పార్టీలకు వెళ్ళిపోతే వెళ్ళిపోండి, కానీ నేనైతే వెళ్ళనమ్మా, ఏ పార్టీకి వెళ్ళను, నిలబడే ఉంటాం. మార్పు కోసం ఉన్నాం, మార్పు కోసం నిలబడి ఉంటాం. సమయం చెప్పినప్పుడు బయటికి వస్తానని చెప్పాను ఆ రోజున. అందుకే నేను ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా ఢిల్లీ వెళ్ళా అన్నయ్య గారు మంత్రిగా ఉన్నప్పుడు, మర్చిపోకండి ఈ విషయం.